హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేను వేగాలో బడ్స్ అని ఒక హెల్మెట్ అంటే కిడ్స్ హెల్మెట్ ఆర్డర్ చేశాను. సో ఈరోజే వచ్చిందనమాట. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను, నాకు అరౌండ్ 1000 రూపీస్ పడింది. సో దీని రివ్యూ ఒకసారి మనం ఈరోజు చూద్దాము. సో ఇది వచ్చేసి ప్యాకింగ్ నార్మల్గా వచ్చిందండి, అంటే 1 డే డెలివరీ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశా, సారీ అమెజాన్ నుంచి వచ్చిందండి. సో మనకి అమెజాన్ నుంచి వచ్చింది. ఇది వచ్చేసి నాకు 1000 రూపీస్ పడింది, 1670 రూపీస్ అది. ఓకే, ఇది వచ్చేసి వేగా అండి, అంటే ప్యాకింగ్ నార్మల్గా ఉంది. ఓకే, ప్యాకింగ్ నార్మల్గా ఉంది. సో హెల్మెట్, సో హెల్మెట్ వైజర్ ఇచ్చాడు, వైజర్ ఇచ్చాడు. స్క్రాచ్ ప్రొటెక్షన్ ఇది. సో ఇదంతా కూడా స్క్రాచ్ అవ్వడానికి అవ్వకుండా ఇచ్చాడు. ప్లస్ ఇది వచ్చేసి మీకు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఓన్లీ వైజర్ ఇక్కడ వరకే ఉంటుంది, ఈ హాఫ్ ఉండదు అన్నమాట, ఉంటుంది ఇక్కడ. సో ఇలా అనేటప్పుడు హాఫ్ వర్క్ వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి చిన్ స్ట్రాప్. సో చిన్ స్ట్రాప్ వచ్చేసి మీకు చాలా సింపుల్గా ఇచ్చాడు, జస్ట్ ఇలా అంటే చిన్ స్ట్రాప్ అయిపోద్ది, పుల్ అప్ చేయంగానే ఓపెన్ అయిపోద్ది. కుషనింగ్ కూడా బాగుంది లోపల, ఇదంతా కూడా మంచి కుషనింగ్ ఇచ్చాడు, ఇక్కడ కూడా క్వశ్చనింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే మనకి ఇయర్స్ ఫిట్ అవ్వడానికి వస్తుంది, ఇక్కడ ఇయర్స్ ఫిట్ అవ్వడానికి వస్తుంది అనమాట. అంటే ఈ చిన్నపిల్లల చెవులు ఉంటాయి కదా, వస్తుంది ఈ చెవులు ఏరియా ఇక్కడ ఫిట్ అవ్వడానికి వస్తుంది అనమాట. ఇక్కడేమో డీటెయిల్స్ అది ఇచ్చాడండి, హెల్మెట్ సైజ్ ఎంత అది వస్తుంది, హెల్మెట్ సైజ్ ఎంత ఏంటి అని ఇచ్చాడు ఇక్కడ హెల్మెట్ డీటెయిల్స్. సో ఓవరాల్గా వేగా ఇది వచ్చేసి ఐఎస్ఐ మార్క్ ఉంది, ఐఎస్ఐ మార్క్ ఉంది. అండ్ వేగా కంపెనీది, వేగా బడ్స్ అనేది హెల్మెట్ అనమాట, వేగా బడ్స్ ఐఎస్ కంప్లీట్గా. ఇది వెంటిలేషన్ కోసం ఉంది, ఎయిర్ వెంటిలేషన్ కోసం. ఇది మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, అంటే వైజర్ ఫిట్టింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఒకవేళ వైజర్ రిప్లేస్ చేసుకోవాలనుకుంటే. ఇప్పుడు మనం డెమో చూద్దాము ఒకసారి. ఇంకా ముందుగా ఇక్కడ ఇది వచ్చేసి హెల్మెట్ అండి, సో హెల్మెట్ ఇలా వస్తుంది. సో ఇలా వచ్చి ఇది కంప్లీట్ వైజర్. సో వైజర్ ఇలా, సో వైజర్ క్లోజ్ చేయాలంటే ఇట్లా అప్, వైజర్ అప్ అవుతుంది, వైజర్ డౌన్ చేయాలంటే ఇది. మీకు ఒక డెమో చూపిస్తాను, బండి మీద కూర్చోవాలి, బండి మీద నడుపు, బండి నడుపు, నడుపు, రైట్ చెయ్యి. నడుపు, వెళ్ళి వెనక్కి వెళ్ళదు, హెల్మెట్ ఏంటంటే మనకి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళు కానీ లేకపోతే బయటికి ఎక్కడికైనా బండి మీద తీసుకెళ్ళినప్పుడు ఇది చాలా హెల్ప్ఫుల్ అండ్ సేఫ్ అండి. హెల్మెట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది పిల్లలకి.